పేరుకే రెవెన్యూ డివిజన్. కానీ సౌకర్యాలలేమితో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణాలు చేసే సమయంలో చుక్కలు చూస్తున్నారు. వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతూ బస్ల కోసం రోడ్లపైనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. పేరు గొప్ప, ఊరు దిబ్బగా మారింది ఖమ్మం జిల్లాలో రెవెన్యూ డివిజన్ కల్లూరు. పట్టణంలో ప్రయాణికులకు కనీసం బస్టాండ్ సౌకర్యం కూడా లేదు. 35 ఏళ్ల క్రితం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో బస్టాండ్ నిర్మించారు. అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. పాత సెంటర్ వద్ద ప్రధాన రహదారి పక్కన చెట్లను ఆసరాగా చేసుకుని ప్రయాణికులు బస్సుల రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కల్లూరు నుంచి ప్రతిరోజు 100ల సంఖ్యలో విద్యార్థులు, ప్రయాణికులు ప్రయాణాలు చేస్తారు. దీంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. రహదారి పక్కనే R&Bకి చెందిన భవనం ఉంది. దశాబ్ద కాలంగా నిరుపయోగంగా ఉండడంతో ఈ ప్రదేశాన్ని బస్టాండ్గా మార్చాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. R&B విశ్రాంతి భవనం కల్లూరు సెంటర్కు దూరంగా ఉండడంతో ప్రయాణికులు అక్కడి వరకు వెళ్లరని, బస్టాండ్ నిర్మాణం చేసినా నిరుపయోగంగా మారే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న బస్టాండ్ కూడా కల్లూరు సెంటర్కు 1 కిలోమీటర్ దూరంలో ఉండడంతో నిరుపయోగంగా మారిందని ఆరోపిస్తున్నారు. కల్లూరు సెంటర్లోని పంచాయతీ కార్యాలయం ప్రాంగణం వద్ద నూతన బస్టాండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కల్లూరులో మాత్రం బస్ స్టేషన్ లేదు. ఉన్న ఊరు బయట కట్టిన బస్ స్టేషన్ నిరుపయోగంగా మారింది. కాబట్టి బస్ స్టేషన్ని ఖచ్చితంగా కల్లూరు సెంటర్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసి ఈ గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని వేరే చోటికి తరలిస్తే మంచిదని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. స్థానిక ప్రజలు 2 వాదనలు వినిపిస్తూ ఉండడంతో బస్టాండ్ నిర్మాణం 1 అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి పడుతోంది.